లు ఈరోజు మన మహాభారతంలో అత్యంత విలువైన ఒక పాత్ర గురించి తెలుసుకుందాం అతని పేరు విదురుడు విదురుడు ధర్మశాస్త్రంలోను రాజనీతిలోనూ బాగా ఆరితేరినవాడు కోపతాపాలు అసూయాలు లేని మహాత్ముడు పెద్దల అందరి చేత మంచివాడు అనిపించుకున్నాడు ధృతరాష్ట్ర మహారాజుకు మహామంత్రిగా పనిచేసేవాడు విదురుడికి సాటి వచ్చే విజ్ఞానవంతుడు ధర్మనిష్ఠుడు ముల్లోకాలలోనూ ఎవ్వరూ లేరు అసలు ఇంతకీ ఈ విదురుడు ఎవరు దానికో కథ ఉంది మీరండి మరి ఊరికి దూరంగా ఒక వనంలో ఆశ్రమం కట్టుకుని మాండవ్య మహాముని జీవిస్తూ ఉండేవాడు ఒకనాడు ఆయన తన ఆశ్రమం వెలుపల తపస్సు చేసుకుంటూ ఉండగా కొందరు దొంగలు అటువైపు వచ్చారు వారిని కొందరు రాజభటులు తరుముకొస్తున్నారు రాజభటుల నుంచి తప్పించుకునేందుకు దొంగలు మాండవముని ఆశ్రమంలోకి జొరబడ్డారు దోచుకుని వచ్చిన సొమ్ములన్నింటినీ కూడాను ఒక మూల పడేసి మరో మూల వాళ్ళు దాక్కున్నారు రాజభటులు దొంగలు పారిపోయిన జాడ కనిపెట్టి ఆ దారినే ఆశ్రమం వద్దకు వచ్చారు అక్కడ తపస్సు చేసుకున్న మాండవ్యున్ని వాళ్ళు ప్రశ్నించారు ఏమయ్యా ఇప్పుడే కొందరు దొంగలు ఇటు వచ్చారే నువ్వేమన్నా చూసావా వాళ్ళు ఎటు వెళ్లారు అని అడిగారు ధ్యానంలో నిమగ్నమైన మాండవ్యుడు బదులు చెప్పలేదు రాజభటులు మళ్ళీ గట్టిగా అడిగారు సమాధానం చెప్పలేదు ఇంతలో కొందరు రాజభటులు ఆశ్రమంలోకి వెళ్ళి సోదా చేయడం మొదలుపెట్టారు లోపల ఒక మూల దొంగలు ఎత్తుకొచ్చిన నగలు డబ్బు కనిపించాయి మరో మూల దొంగలు కూడా కనిపించారు ఓహో ఇదా కదా బ్రాహ్మణుడి వేషం వేసి కపట సన్యాసి అనమాట దొంగల నాయకుడు బహు గొప్పగా మునివేషం వేసుకుని ఒలక్కుండా పలక్కుండా కూర్చున్నాడు ఇతడి సలహా మీదనే ఈ దొంగతనాలన్నీ జరిగి ఉంటాయి అని రాజభటులు తీర్మానించుకుని వాళ్ల చేతులకి బేడీలు వేశారు వెంటనే ఈ విషయం రాజుగారికి చెప్పారు రాజుగారికి చాలా కోపం వచ్చింది కపట సన్యాసిని వెంటనే శూలానికి గుచ్చి కొరత వేయండి అని ఆజ్ఞాపించాడు రాజుగారి ఆజ్ఞ ప్రకారం మాండవ్యుణ్ణి శూలానికి గుచ్చి ఆశ్రమంలో దొరికిన సొమ్మంతా రాజుగారికి అప్పగించారు ఇంత జరుగుతున్న దొంగలు నోరు మెదపలే కానీ మాండవ్యముని ధ్యానంలో ఉండడం వల్ల సూరం పోట్లు ఆయన ఏమీ చేయలేకపోయాయి ప్రాణం పోలేదు నిలిచే ఉంది అడవిలో ఉన్న మునులందరికీ ఈ విషయం తెలిసి ఆయన్ని చూడడానికి వచ్చారు ఇంతటి ఘోరానికి ఒడికట్టిన ఎవరు మహానుభావా అని దుఃఖిస్తూ అడిగారు ఎవరిని చెప్పన్న నాయనా ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చారు రాజభటులు రాజు ఆజ్ఞ పాలించారు రాజుగారు నాకు ఈ శిక్ష విధించారు అని మాండవ్యముని అని చెప్పారు శూలానికి వేళ్లాడుతున్న మనిషి అన్నం నీళ్లు లేకపోయినా ఇంకా అలాగే ప్రాణాలతో బ్రతికి ఉండడం చూసి రాజుగారికి చాలా ఆశ్చర్యం కలిగింది మౌని మహనీయుడే మౌనని గ్రహించాడు వెంటనే ఆయన్ని సోలం నుంచి దింపమని భటులకి ఆజ్ఞాపించాడు మహాముని కాళ్ల మీద పడి క్షమించమని వేడుకున్నాడు ఇంత జరిగిన మాండవ్యమునికి రాజుగారి మీద కోపం రాలేదు తిన్నగా యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి స్వామి ఇంతటి కఠిన నాకు నాకెందుకు విధించావు అని అడిగాడు యమధర్మరాజు మాండవ్యుడికి కలిగిన కష్టానికి విచారిస్తూ మహాముని మీరు చిన్నప్పుడు పిల్లవాడిగా ఉన్నప్పుడు అన్నమాట పక్షులను తుమ్మెదలను హింసించేవారు పాపం ఎంత ఎంత కొద్దిగా చేసినా దాని ఫలం చాలా ఎక్కువ అనుభవించాల్సి వస్తుంది అందుకే పాపం పనులు చేయకూడదు అన్నాడు పసితనంలో తెలియక చేసిన తప్పుకి ఇంత పెద్ద శిక్ష వేస్తావా నాకు సరే నువ్వు చేసిన పాపానికి భూలోకంలో మానవుడువై జన్మించు అని ఆ మాండవ్య మహాముని యమధర్మరాజునే శపించాడు ఆ విధంగా ధర్మదేవత మాండవ్యముని శాపం వల్ల అంబాలిక దగ్గరగా ఉన్న దాసీవనిత కడుపున పుట్టాడు అతడే విదురుడు అందుకని ధర్మదేవత అవతారమే ధర్మకోవిదుడు విదురుడని పెద్దలు చెప్తుంటారు ఈ విదురుడు క్యారెక్టర్ మనకి మహాభారతంలో చాలాసార్లు కనబడుతుంది చాలా మంచి మంచి విషయాలన్నీ మనం మహాభారతం కథ మొదలుపెట్టినప్పుడు చెప్పుకుందాం